హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార టీవీకి అయితే సుఖస్వాగతం. మరి ఈ రోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్ లో మ్యాచ్ నెంబర్ 32 వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గానే మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే గుడ్ ఫైట్ గానే మనం చెప్పుకోవాలి. ఇరు జట్లు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ గానే మనం అయితే పేర్కొనాలి. మరి ఈ మ్యాచ్ చూసే ముందే ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో, వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అయితే చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి ఖచ్చితంగా సరే చెప్పుకుంటే మాత్రం నా నెంబర్ అయితే కావాలనుకుంటే కింద 29 రూపీస్ జాయినింగ్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా సరే అక్కడికి వెళ్ళి తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే నా నెంబర్ అనేది ఉంటుంది, కాదు కుదరదు అనుకుంటే మరి కాల్ మీ ఫోర్ యాప్ నుండి అయితే నాకు ఫోన్ అయితే చేయొచ్చు, ఖచ్చితంగా సరే అక్కడైతే ఇస్తాను. మరి ఇక్కడ మొత్తం మీద ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా చూస్తారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ వీడియోకి ఖచ్చితంగా సరే 50 లైక్స్ అనేది టార్గెట్ అనేది ఉంటుంది. మరి ఇక నుండి ప్రతి వీడియోకి మరి 50 లైక్స్ అనేది మరి మీరు ఇస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు సపోర్టింగ్, మరి బూస్టింగ్, మరిన్ని వీడియోకి అయితే మీరు లైక్స్ అనేది ఇస్తారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా సరే 50 లైక్స్ అనేది టార్గెట్ ఉంది, మరి దాటిస్తారని నేనైతే మరి మనసారి అయితే కోరుకుంటున్నాను. మరి మ్యాచ్ లోకి అయితే వెళ్ళిపోతే మాత్రం మ్యాచ్ నెంబర్ 32 పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గానే మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పుకుంటే మాత్రం పంజాబ్ కూడా చాలా కీలకమైన మ్యాచ్, కానీ రాజస్థాన్ అయితే ఎవరు కూడా హార్డ్ హిట్టర్స్ అనేది పెద్దగా లేరనేది మనకైతే చెప్పుకోవచ్చు. మరి చాలా వీక్నెస్ గా ఉంది అనేది మనకైతే తెలుస్తుంది. అటు పంజాబ్ నుండి కూడా కొంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు, మరి రాజస్థాన్ నుండి అయితే కొంతమంది అయితే డ్రాప్ అవుట్ అయితే అయ్యారు. మనమైతే చెప్పుకుంటే మాత్రం ఎక్కడా మరి జరుగుతుందంటే దుబాయ్లోనే జరుగుతుంది. మనమైతే నిన్న మొత్తం కూడా చూసాం, దుబాయ్ పిచ్ కొంచెం ఆగి వస్తూ ఉంది. మరి ఖచ్చితంగా సరే మంచి వ్యూహంతో మాత్రం వెళ్తే మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసింది 160-170 వస్తే చాలా కష్టమైన టార్గెట్ గానే మనం అయితే చెప్పుకోవాలి. ఎవరైతే బ్యాటింగ్ వేయించుకుంటారో వాళ్ళైతే ఎక్కువగా ఛాన్స్ అనేది 160-170. మరి కష్టపడి కొడితే కొంచెం చేజింగ్ అనేది చాలా కష్టమయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి మొత్తం మీద చూసుకుంటే మంచి బౌలింగ్ అని వేస్తే ఖచ్చితంగా సరే అది ఆగి వస్తూ ఉంది పిచ్చు, ఖచ్చితంగా సరే బౌలింగ్ వేయించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక అండి ఖచ్చితంగా ఆ బౌలింగ్ వేయించుకుంటే వికెట్ అనేది త్వరగా తీసుకొని త్వరగా ఆ పరుగులు అనేది కట్టడి చేసుకుంటే చాలా వరకు కూడా మెరుగు మరి అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఛాన్స్ అనేది ఆ జట్టుకు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి టాస్ అనేది చాలా కీలకంగా మనం అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మొత్తం మీద బలాలు ఒకసారి అయితే మనం అయితే పేర్కొంటే మాత్రం పంజాబ్ బలం మనం అయితే చూసుకుంటే రాహుల్ అయితే పంజాబ్ కి అయితే వెరీ ఎక్సలెంట్ ఫామ్ గానే మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే అటు ఇంగ్లాండ్ టూర్ లో టెస్ట్ సిరీస్ లో వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మరి చేశాడు. అదే ఫామ్ అనేది ఇక్కడ కూడా రిపీటింగ్ చేస్తారేమో అనేది చూసుకోవాలని పరిస్థితుంది. కానీ ఇది T20 కాబట్టి వేగంగా మరి ఆట ఆడగలడు, మరి T20 కూడా అలవాటు పడాలి ఖచ్చితంగా సరే. మరి అగర్వాల్ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మనం చెప్పుకోవాలి, ఫామ్ లో ఉంటాడని నాకైతే అనిపిస్తుంది. చూడాలి మరి ఎంతవరకు ఫామ్ లో ఉంటాడు అనేది. మరి అగర్వాల్ నుండి అయితే వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మనం చెప్పుకోవాలి. గేల్ అయితే పర్వాలేదు, వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ గా మనం చెప్పుకోవాలి. మరి విజృంభించే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. పురాణం విషయంకి వస్తే వెరీ ఎక్సలెంట్ ఫామ్ గానే మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే దానికి తగ్గట్టుగానే పురాణ అయితే ఆడగలడు, మరి సిపిఎల్ లో కూడా ఎక్సలెంట్ గా ఫామ్ అనేది రుజువు అయితే చేసుకున్నాడు అనేది మనకైతే తెలుస్తూ ఉంది. మరి ఇక్కడైతే మనం చెప్పుకోకర్లేదు, మరి హోండా విషయంకి వస్తే వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ మరి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో మాత్రం హోండా నుండి అయితే వెరీ ఎక్సలెంట్ ఫామ్ గానే మనం అయితే చెప్పుకోవాలి, వెరీ ఎక్సలెంట్ గా మనం అయితే చెప్పుకోవాలి పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది. మరి ఇక్కడైతే మనం చెప్పుకుంటే మాత్రం ఇక్కడ ఎంట్రీ గానీ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ కి అయితే వచ్చేస్తే మాత్రం వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ గానే మనం చెప్పుకోవాలి. మొత్తం మీద చూసుకుంటే బ్యాటింగ్ లో ఆర్డర్ లో ప్రకారంగా మనం చూసుకుంటే అందరూ కూడా మంచిగానే ఫామ్ అనేది కన్నేది చేస్తున్నారు, బాగా ఆడాలి ఖచ్చితంగా సరే. హార్డ్ హిట్టర్స్ అనేది ఉన్నారనేది మనకైతే తెలుస్తుంది. మరి ఇక్కడైతే చెప్పుకుంటే మాత్రం ఇక్కడ అశ్విన్ గాని మురగాన్ అశ్విన్ వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ మరి చెప్పుకోవచ్చు. లేదు అనుకుంటే చెప్పుకోకర్లేదు, బార్ మరి చూసుకోవాలని పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి రవి బేస్వర్ మరి డైలీ స్పిన్నర్ గా మనం చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా సరే ఫామ్ అనేది కంటిన్యూ అయితే చేయగలడు, వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎన్రిస్ అయితే మన ఆస్ట్రేలియాలో వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ అనేది కంటిన్యూ అయితే చేస్తున్నాడు ఆస్ట్రేలియా ప్లేయర్. మరి
మొన్న చూసుకుంటే బంగ్లాదేశ్ సిరీస్ లో మాత్రం మరి హ్యాట్రిక్ వికెట్స్ తో మరి వెలుగులోకి వచ్చాడు, మరి ఫేమస్ కూడా అయ్యాడు. మరి ఎంట్రీస్ అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ గా మనం చెప్పుకోవాలి పరిస్థితి ఉంది. మరి మొత్తం మీద షమి కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ అనేది ఉన్నాడు అనేది మనకైతే పేర్కొనవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో మాత్రం వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో మాత్రం మంచిగానే ఫామ్ అనేది నిరూపించుకున్నాడు. మరి ఆ జట్టుకి అయితే విజయపాదంలో నడిపించాడు అనేది కీలకమైన పాత్ర వహించాడు అనేది మనకైతే చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఎంత ఫామ్ అనేది కంటిన్యూ అయితే చేస్తారో ఏమిటని చూసుకోని పరిస్థితి ఉంది. మరి మొత్తం మీద చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ ఫీల్డింగ్ లో గానీ వెరీ వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ అనేది ఉన్నారు అనేది మనకైతే తెలుస్తుంది. ఈ జట్టుకి అయితే విజయ అవకాశాలు అయితే ఎక్కువ ఛాన్స్ అనేది ఉంది అనేది మనకైతే తెలుస్తుంది. మరి ఆర్ఆర్ విషయం అయితే వచ్చేస్తే మాత్రం అందరూ కూడా ఫామ్ లోనే ఉన్నారు అనేది మనకైతే చెప్పుకోవాలి. గానీ ఒకటి మనకైతే చెప్పుకుంటే ఏంటంటే హార్డ్ హిట్టర్స్ లేని చాలా వీక్ గా ఉందనేది మనకైతే తెలుస్తుంది. మరి మొత్తం మీద ఎక్కడైతే చూసుకుంటే మాత్రం ఇక్కడ లివింగ్స్టీన్ గాని ఎస్ఎస్వి జైస్వాల్ గాని వెరీ వెరీ ఎక్సలెంట్ గా ఓపెనర్లు అందరూ కూడా ఫామ్ అనేది ఎక్కువగా రన్స్ అనేది ఇచ్చి మరి ఖచ్చితంగా సరే ఫామ్ అనేది కంటిన్యూ చేస్తే వీళ్ళిద్దరూ కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ చెప్పుకోవచ్చు. మరి ఇక్కడైతే చెప్పుకుంటే లివింగ్స్టీన్ విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ మరి ఫామ్ గా మనం చెప్పుకోవాలి. ఎస్ఎస్వి జైస్వాల్ విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ అనేది చెప్పుకోవాలని పరిస్థితి ఉంది. మరి పరాగ్ కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ గా చెప్పుకోవచ్చు. మరి తివాటి వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. తివాటి అయితే మెరుపులు సునామీ ఇన్నింగ్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. మరి డేవిడ్ మిల్లర్ విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ అనేది కన్నీ అయితే చేయగలడు. మరి దుబాయ్ విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ సింధు శాంసంగ్ అనేది కీలకమైన పాత్ర వహించాలి. తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ అనేది ఆడాలి, ఖచ్చితంగా సరే ఆడతాడు అనేది నాకైతే అనిపిస్తుంది. కానీ ఒకటి ఏంటంటే ఫస్ట్ లో ఒక 10 పరుగుల లోపు అయితే ఎక్కువగా అవుట్ అయితే అవుతూ ఉన్నాడు, ఎక్కువగా తన పరుగులు అనేది తీసుకుంటున్నాడు అనేది మనకైతే తెలిసింది. ఆ చిన్న వీక్నెస్ అనేది కవర్ చేసుకుంటే చాలా చాలా బెటర్. కానీ స్పిన్నర్ విషయంలో మాత్రం కొంచెం వీక్నెస్ గా ఉన్నాడు, అదైతే కవర్ చేసుకుంటే చాలా చాలా బెటర్ గా నాకైతే అనిపిస్తుంది. మరి మొత్తం మీద చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ లో మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది అనేది మనకైతే తెలిసింది. ఆల్రౌండర్ లో విషయం అయితే వచ్చేస్తే మాత్రం నాకైతే తెలిసింది ఏంటంటే మరి సకారియా అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు అనేది మనకైతే తెలిసింది. శ్రీలంక టూర్ లో మాత్రం మంచి వికెట్లు అనేది తీసాడు, మరి ఇండియా టీం కూడా గెలిపించే ఛాన్స్ అనేది ఇచ్చాడు అనేది మనకైతే తెలిసింది. మంచి బౌలింగ్ గా మనం చెప్పుకోవచ్చు. మరి మోరిస్ అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ గా ఫామ్ అనేది చెప్పుకోవచ్చు. మంచి ఆల్రౌండర్, మంచిగానే బ్యాటింగ్ అయితే చేయగలడు. కానీ మొన్న అయితే ఫస్ట్ ఫేజ్ లో చూసుకుంటే తన ఒంటి చేతితో గెలిపించాడు అనేది మనకైతే తెలుస్తుంది. మనకైతే గుర్తు తెచ్చుకోవాలనేది మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే మోరిస్ విషయంలోకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గానే మనం అయితే చెప్పుకోవాలని పరిస్థితి ఉంది. మరి మొత్తం మీద చూసుకుంటే మాత్రం మరి బౌలింగ్ లో మాత్రం వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మనం చెప్పుకోవాలి, బ్యాటింగ్ లో మాత్రం వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి ఫామ్ అనేది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సరే చాగి అయినా వనర్ గట్టకైనా వెరీ వెరీ ఎక్సలెంట్ వీరద్దరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు అనేది మనకి తెలిసింది. మరి బౌలింగ్ లో మాత్రం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం ఓవరాల్ గా మనం అయితే చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో కూడా యావరేజ్ గా మనం చెప్పుకోవచ్చు. విజయ అవకాశాలు మాత్రం నాకైతే తక్కువగానే ఉందనేది నాకైతే అనిపిస్తుంది. మరి చూడాలి మరి ఎంతవరకు కూడా ఎంత ఆకట్టుకుంటది ఏమిటని చూసుకోని పరిస్థితి ఉంది. పిచ్చి ఎలాంటి స్పందన అనేది వస్తుంది అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చూడాలి మరి ఎంతవరకు ఏంటని చూడాలి. మరి ఎవర్ర విజయం అంటే నాకైతే తెలిసిందైతే మరి చెప్పక్కర్లేదు. మరి 100% కూడా నాకైతే తెలిసింది ఏంటంటే పంజాబ్ ఖచ్చితంగా సరే విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది. పంజాబ్ అయితే ఘన విజయం తీసుకువెళ్లే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా సరే. మరి చూడాలి మరి ఎంతవరకు ఏంటని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చూడాలి. ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో, మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ మరి అనౌన్స్ ఇస్తాం. మళ్ళీ కలుద్దాం. మీ అని మీ సైనింగ్ ఆఫ్.